మోనోప్లాకోఫోరా విభాగంలో ఉన్నటువంటి జీవుల యొక్క లక్షణాలను మనము పరిశీలించినట్లయితే వీటి లోపల ఈ లక్షణాలను గుర్తించవచ్చు. ఇవి కూడా ద్విపార్శ సవస్తవాన్ని కలిగి ఉంటాయి. శరీరాన్ని రెండు సమభాగాలుగా విభజింపవచ్చు. దీనికి మోనోప్లాకోఫోరా అనేటువంటి పేరు ఇవ్వడానికి ముఖ్య కారణం, మోనో అంటే ఒకటి, కర్పరము లేదా గుళ్ళ అనేటువంటిది శరీరం లోపల ఒకే ఒకటి ఉంటుంది కనుక దీనికి మోనోప్లాకోఫోరా అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది. వీటి లోపల పాదము అనేటువంటిది వెడల్పుగా ఉంటుంది మరియు బల్లపరుపుగా ఉండి చలనానికి తోడ్పడుతుంది. మొప్పలు, మొప్పలు శ్వాసక్రియకు ఉపయోగపడతాయి. ఇవి నీటిలో నివసించే జీవులు కనుక వీటి లోపల 3 నుంచి 6 జతల మొప్పలు అనేటువంటివి ఉంటాయి. వీటి సహాయంతో శ్వాసక్రియ జరుగుతుంది లేదా వాయువుల మార్పిడి అనేటువంటిది జరుగుతుంది. వీటిలో మరొక ప్రత్యేక లక్షణము హృదయము లేదా గుండె అనేటువంటిది ప్రత్యేకంగా ఉంటుంది. వీటి లోపల ఒక జత అనేటువంటివి జఠరికలలోకి తెరుచుకుంటాయి, 2 జతల ఎట్రియములను కలిగి ఉంటాయి. 2 జతల ఎట్రియములు గుండె లోపల ఉండి ఇవి జఠరికలోనికి తెరుచుకోవడం అనేటువంటి ప్రత్యేక లక్షణము ఈ జీవుల లోపల కనిపిస్తుంది. విసర్జనకు వృక్కాలు అనేటువంటివి ఉంటాయి. వీటి లోపల 3 నుంచి 7 జతల వృక్కాలు అనేటువంటివి ఉంటాయి. వీటి ద్వారా శరీరం లోపల ఏర్పడినటువంటి నత్రజని విసర్జక పదార్థాలను ఈ వృక్కాలు శరీరం నుంచి లేదా దేహం నుంచి వెలుపలికి పంపడానికి తోడ్పడతాయి. వీటికి ఉదాహరణ నియోపైలీనా అనేటువంటి జీవి. దీన్ని సజీవ శిలాజము అని కూడా అంటారు. ఎందుకంటే పూర్వము ఈ జీవులు అనేటువంటిది పూర్తిగా నశించిపోయి విలుప్తమైనవని భావించారు. కానీ పసిఫిక్ మహాసముద్రం లోపల లోతైనటువంటి భాగాల లోపల ఈ నియోపైలీనా అనేటువంటి స్పెసిమెన్ను గుర్తించడం జరిగింది. దీని వలన మనకు మోనోప్లాకోపోరా జీవులు ఇంకా జీవించి ఉన్నాయి, అంతరించిపోలేదు అనేటువంటిది తెలుస్తుంది. ఇవి ఈ విభాగానికి చెందినటువంటి జీవుల యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు.